సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేస్తారు. అదే కాకుండా ఒక్క నెలకు కూడా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మన దేశంలో. అలాగే మన జిల్లాలో బి రామకృష్ణ అనే వ్యక్తి 168 సార్లు ఇచ్చాయి. ఇది మనకి ఎవరికీ తెలియదు. సో మనం తెలుసుకోం కూడా, ఎందుకంటే మనకు అవసరం లేదు. 168 సార్లు ఇచ్చాడు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి, ఇప్పుడు టీచర్గా జాబ్ చేస్తున్నాడు, ఎవ్రీ మంత్ ఇచ్చేస్తుంటాడు. అసలు నాకు అసలు వినాయకులు అసలు ఈటర్ వాళ్ళకి ఇచ్చేస్తుందంటే ఆయన ఒకసారి మొన్న మాట్లాడాను నేను, సరే ఏంటి అసలు మీ ఆరోగ్య రాష్ట్రేట ఆయన బయట ఫుడ్ ఏమీ తీసుకుంటాడ, ఇంట్లోనే అంబలి మంచి పోషకాలను తీసుకుంటాను నేను, నేను పెట్టిన వాళ్ళు ఇచ్చేస్తాను నాకు ఏం లేదు అని అంటాడు ఆయన. అలాగే గజిట్నారా ఆయన డాక్టర్, ఆయన పేరు కూడా శివరామకృష్ణ ఏదో ఉంటుంది, ఆయన కూడా 158 సార్లు ఇచ్చారు. మన జిల్లాలో వీళ్ళిద్దరూ హైస్ట్ డోనర్స్. మనం ఏం చే మన యూత్ ఏం చేస్తాం, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత రక్తదానానికి కొత్త రక్తం తయారు కావాలంటే ఎవరు తయారు కాదు, ఇచ్చేవాడే ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే మన జిల్లాలో ఒక సంవత్సరానికి 1500 యూనిట్లు కావాలి రక్తం అనేది. అంటే వివిధ యాక్సిడెంట్స్ కేసు, డెలివరీ కేసు, కట్టయినంత ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అలా వచ్చేవాళ్ళు 9000 మంది మాత్రమే ఇస్తున్నారు. మిగతా 6000 మంది కొరత ఉంది మన జిల్లాలో, అర్థమైందా? కాబట్టి ఈ కొరత తీర్చాలి అంటే 18 సంవత్సరాలు ఏదైతే యువత ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ సంవత్సరానికి 2 సార్లు రక్తదానం ఇస్తే మన ఈ కొరతని నివారిస్తుంది. అలాగే ఇప్పుడు రక్తదానాన్ని మీకు తెలుసు, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ పాజిటివ్ అని, అలాగే నెగిటివ్ స్కిల్స్ కూడా ఉన్నాయి, బి నెగిటివ్ అన్నీ కూడా. అలాగే ఒక వ్యక్తి రక్తదానం చేయడం ద్వారా ఏంటంటే ఆ వ్యక్తికి సుమారు 12 రకాల ఖర్చు ఒక ఆరోగ్య చెకప్ అవుతుంది. అలాగే ఒక డోనర్ కార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ డోనర్ కార్డు మీకు ఎక్కడైనా సరే ఎవరికైనా రక్తం కావాలంటే ఆ కార్డు ఇస్తే ఆ కార్డు పట్టుకెళ్తే ఆ వ్యక్తికి 800 రూపాయలకే బ్లడ్ వేస్తారు. బ్లడ్ అనేది ఫ్రీ కూడా కాదు, ఏది కూడా చెప్తున్నాను. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయిన వ్యక్తి మాత్రమే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే మాత్రం ఛార్జ్ తీసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫేజలు చేసి ఆ టెస్టులు చేసి ఆ కాస్ట్ మాత్రం తీసుకుంటుంది. తెలియాలంటే చాలా కాస్ట్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఎవరికైనా రక్తం కావాలంటే వాళ్ళ బంధువులతో కావాలి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరికో ఫోన్ చేసి రక్తం తీసుకుంటున్నారు, వాడు ముందు రావాలి. రక్తం అనేది ఎక్కడ కిరాణ గుర్తు దొరికి వస్తూ కాదు కదా, నా శరీరం నుంచి ఇస్తేనే రక్తదానం దానం అవుతుంది. అలా కాకుండా వాడు ముందుకు రావట్లేదు, వాళ్ళ పేరు నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎవరి మీద ఆధారపడుతున్నాడు. వాడు ఎప్పుడైతే నాకు వచ్చే సమస్య నేనే పరిష్కరించుకున్నానంటే ముందుకు వస్తారో అప్పుడు అది సమస్య క్లియర్ అవుతుంది. అలాగే మన చూపుల్లో 60 సార్లు ఇచ్చే శ్వేత తెలుసు ఉంటాడు, లావుగా ఉంటాడు సామాన్యుల వాళ్ళకి, ఆ అబ్బాయి ఓ పాజిటివ్, బి పాజిటివ్, 60 సార్లు ఇచ్చి. సో నేను దాన్ని నేను చెప్పేవాడుగా నేను 18 సార్లు ఇచ్చాను. నేను సంవత్సరానికి 4 సార్లు గ్యారంటీ ఇస్తాను, 3 నెలలు ఒకసారి. సో నాకేం లేదు, హెల్దీ ఉన్నాను, బ్లడ్ ఇచ్చి కూడా నేను మళ్ళీ నేను రన్నింగ్ చూస్తున్నాను కదా, మొన్న రీసెంట్గా కూడా ఇచ్చాను నేను రన్నింగ్ చేస్తానే లేదు. సో ఇక్కడ ఉన్న అపోహ మాత్రమే నేను రక్తం ఇస్తే సన్నంగా అయిపోతానేమో అనే అపోహ అయితే యువతరంలో ఉంది. అది ఏమీ లేదు, డాక్టర్ మీద యూట్యూబ్లో చూడండి, రక్తం చేయాలంటే మళ్ళీ కొత్త రక్తం అనేది మనకి మన బాడీలో ఇదవుతుంది. ఉదాహరణ చెప్పాలంటే ఒక ప్రెగ్నెంట్ వ్యక్తి ఉమెన్ అమ్మ డెలివరీ అయ్యేటప్పుడు సుమారు 3 లీటర్ రక్తం బయటకు వెళ్ళిపోతుంది, అవి తెచ్చుకోవాలి కదా, ఇది ఒక్కటే రీజన్ చెప్తున్నాను. కానీ మళ్ళీ రక్తం అనేది ఆమె ఇంక్లూడ్ అవుతుంది. కాబట్టి మనం ఆ ఉపయోగంతో పోవాలి. హెల్తీగా ఉండాలంటే మన పాస్పోర్ట్ సెంటర్ తింటే మనం హెల్తీగా ఉండం. సో తప్పనిసరిగా హెల్త్ టిప్స్ అనేది పాటించాలి, బలమైన ఆహారం తీసుకోవాలి, అంబలితో కానీ అంబల తోడుపిండి కానీ ఉంది ఒక నాడి మనం తీసుకొచ్చాం. దీని మీద ఇది చేయడం వల్ల ఎప్పుడైతే ప్రతి గ్రామంలో గ్రామంలో రక్తం చివరి పెట్టాలంటే అబ్బో నేను చెప్తున్న చుట్టవలసిన గ్రామంలో నేను ఎప్పుడు పచ్చిపూలు అసిస్ట్ చేసిన రక్తదానం చేసేటప్పుడు ఒక రైతులు నాగలే వేసుకొని వచ్చి తన కొడుకుని తీసుకుని రక్తం ఇచ్చింది. నేను నిజంగా నాకు ఒక మెమరీ మాట చూడండి, ఆ రైతు ఎంత తాగితో నేను రక్తదానం చేస్తానని చెప్పి తీసుకొచ్చి మరికొంచి తీసుకొచ్చి రైతులు నా నిజంగా నా జీవితం అది మర్చిపోలేను నేను. అంటే అంత ఇవ్వండి సాయం అంత ఇదన్నమాట, మనం తీసుకుంటే ఇవ్వతారా, నేను రక్తం ఇవ్వలేనేమో, నేను నీరసం అయిపోతానేమో అనే ఒక ఫీలింగ్ ఉంది. తప్పనిసరిగా డాక్టర్ నేను మొన్న చేస్తే రక్తదానం ఇవ్వడం లేదంటే మన హార్ట్ స్ట్రోక్లు కానీ ఇట్లాంటివన్నీ మన బాడీలో ఉన్నటువంటి పాత రక్తం పోయి కొత్త రక్తం ఇంక్లూజ్ అవుతుంది, మళ్ళీ మనం నూతన విధంగా అవుతాం. ఇది ఒక మేర, ఇది ఒక దేవుడు ఇచ్చిన అవకాశం రక్తం అనేది. సో మీకు ఇంకోటి చెప్పాలంటే మన చివరి పనిలో బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, ఎవరికైనా మీ పేషెంట్ ఎవరికైనా ఇక్కడ జాయిన్ చేస్తే
నేడు రక్తదాత దినోత్సవం సందర్భంగా 2022 కనీసం సంవత్సరానికి 3 సార్లు రక్తదానం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ సందర్భంగా దేశమునందు రక్తం ఆవశ్యకత ఎక్కువగా ఉన్నందున నేను నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు సహోద్యోగులకు స్వచ్ఛంద రక్తదానము చేయవలనని మరియు దాని వలన కలిగే ప్రయోజనాల గురించి చెబుతూ అందరినీ స్వచ్ఛందంగా రక్తదానము చేసే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రోత్సహిస్తాను. ఇందులో భాగంగా ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరమైనప్పుడు నా సొంత ఖర్చుతో కులము మతము అనే వ్యత్యాసం లేకుండా ఎటువంటి ధనాపేక్ష లేకుండా స్వచ్ఛంద రక్తదానం చేస్తాను. ఏ ఒక్కరు కూడా రక్తకొరతతో మరణించకుండా ఉండటకు నా వంతుగా స్వచ్ఛంద రక్తదానం చేస్తానని అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. బ్రాట్ మాతాకి జై.